హలో ప్రాజెక్ట్ కే మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ తెలుగు సినిమాకు సంబంధించి అతిరత మహారథులు అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే కమల్ హాసన్ కూడా ఈ చిత్రంలో ఒక భాగం అని చెప్పేసి అంటున్నారు. అయితే మిగతా అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రాజెక్ట్ కే నాకు తెలిసి బాహుబలి తర్వాత తెలుగులో వచ్చేటువంటి దానిలో అతిపెద్ద సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. అది కూడా ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ప్రభాసే మళ్ళీ హీరో. సో ఇక్కడ ప్యాడింగ్ ఆర్టిస్టులు కావచ్చు, అతిరథ మహారథులు అందరూ కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారని సంగతి తెలిసింది. ఇప్పుడు కమల్ హాసన్ కూడా దీంట్లో యాడ్ అవుతున్న సంగతి తెలిసింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే కమల్ హాసన్ గారు యాక్ట్ చేస్తున్నారనే విషయం ఇప్పుడుదాకా తెలీదు. కాకపోతే ఒక వారం పది రోజు నుంచి వార్త ట్రెండింగ్లో ఉంది కమల్ ఈ సినిమా చేస్తున్నారట అని. అంటే కమల్ హీరో కదా, హీరో ఈ సినిమాలో ఎట్లా చేస్తారు, హీరో ప్రభాస్ అన్నప్పుడు మరి కమల్ ఎలా చేస్తారు అనుకున్నారు అందరూ. పైగా కమల్ హాసన్ విక్రమ్ అనే సినిమా పెద్ద హిట్ అయింది, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన సినిమా. మరి అమితాబ్ ఉన్న విషయం ముందుకు తెలుసు, అందరూ తెలుసు. మొదటి నుంచి అనుకున్నది అమితాబ్ ఒక మంచి పాత్ర, అది సైంటిస్ట్ పాత్ర ఏంటని మాకు తెలియదు. ఎందుకంటే బహుశా నేను అనుకోవడం సైంటిస్ట్ పాత్ర అయి ఉండవచ్చేమో. ఎందుకంటే ఈ సినిమాకి కథ విషయంలో సంగీత శ్రీనివాసరావు గారు కొంత ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైం ట్రావెల్ కథాంశం. గతంలో ఆదిత్య 369 సినిమా టైం ట్రావెల్ కథాంశం రూపొందిన సినిమాకి సంగీతం గారు డైరెక్టరు. అందులో టిన్ను ఆనంద్ అని ఒక ఆయన సైంటిస్ట్గా తయారు చేస్తాడు, ఈ టైం మిషన్ తయారు చేస్తాడు. కాబట్టి ఒక టైం మిషన్ తయారు చేయటం కోసం ఒక మనిషి ఉండాలి కాబట్టి ఏమైనా అభినందం అనుకున్నారా లేదా అమితాబ్ పాత్ర ఏమిటని తెలియదు. కానీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ హీరో, పెనడే హీరో అమితాబ్ బచ్చన్, ఇప్పుడు కమల్ హాసన్, కమల్ హాసన్ విలన్ అని అంటున్నారు. మరి ఆ రేంజ్ ఉన్న నటుడు విలన్గా అంగీకరిస్తాడా? ఒకటి, విలన్ అంటే హీరో చేతిలో తన్నులు తినాలి. మరి అలాంటి కమల్ హాసన్ మరి కొంతమంది ఒప్పుకోరు. సంజయ్ దత్ లాంటి చేశాడుగా, సంజయ్ దత్ కూడా మరి ఒకప్పుడు హీరో కలనాయక్ మరి చేశాడు. కాబట్టి కమల్ హాసన్ గారు కూడా వైవిధ్యం కోసం కూడా చేసి ఉండొచ్చు, అది యాక్సెప్ట్ చేశాడు. ఆయనకి భారీ రెమ్యునరేషన్ అని కూడా వినిపిస్తున్నాయి. ఎంత ఇచ్చారు, 100 కోట్లు ఇచ్చారా, 150 కోట్లు ఇచ్చారా తెలియదు, కానీ ఆ స్థాయిలో మాట్లాడి బయటకు వస్తున్నాయి. అది సో నాగేశ్వన్. సో ఈ డైరెక్టర్ అనేది అంతకుముందు మహానటి, ఇంకొన్ని సినిమాలు తీసినప్పటికీ బాహుబలి లాంటి పెద్ద పెద్ద హిట్స్ అయితే ఈయన కెరియర్లో అయితే లేవు. అయితే ఏం చూసి ప్రాజెక్ట్ కే మీద ఇంత భారీ అంచనాలు అనుకోవచ్చు? ఒకటండి, ఇంత భారీ ప్రాజెక్ట్ చేపట్టడానికి కారణం ఏంటంటే నిర్మాత అశ్విని దత్, డైరెక్టర్ నాగేశ్వన్ కూడా వాళ్ళ అల్లుడే. తన నలుడి మీద నమ్మకంతో ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే రాజమౌళి గారే పెద్ద డైరెక్టర్ అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఒక పాన్ ఇండియా సినిమా చేయగల సత్తా ఒక రాజమౌళికి ఉంది, లేదా సుకుమార్కి ఉంది అనుకుంటున్నాం, లేదా ప్రశాంత్ నిలుకుందని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ సరసన ఇప్పుడు ఈయన కూడా నాగేశ్వరిని కూడా చేరిపోతుందని అనుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్కే హిట్ అయిందనుకో, మరో రాజమౌళి అంటారు రేపు నాగేశ్వరిని. కాబట్టి ఆ నాగేశ్వరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎవరు టాలెంట్ అయినా ఆ సినిమా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది వాళ్ళ సొంత ప్రాజెక్టు, వాళ్ళ మామగారే నిర్మాత కాబట్టి. పైగా వైజయంతి మూవీస్ అంటేనే ఒక పెద్ద బ్యానర్, అప్పుడు ఎన్టీ రామారావు గారిని అన్నమూర్తి తారక రామారావు గారి చేతుల మీదకి ఆవిష్కరించారు. ఆయనతో పెద్ద మంచి సినిమాలు తీశారు. కొంతకాలం ఆయన సినిమాలు దూరంగా ఉన్నారు అశ్విని దత్ గారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మాయిలు సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి మళ్ళీ యాక్టివ్గా అశ్విని దత్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ భారీ ప్రాజెక్ట్కి చేస్తున్నారండి. అయితే ప్రాజెక్ట్కి బాహుబలి తర్వాత ప్రభాస్కి పెద్ద హిట్స్ అయితే లేవు. సో మధ్యలో ఇది ఎప్పటి నుంచో ఒప్పుకున్న ఒప్పందం కాబట్టి ప్రభాస్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చా? లేదంటే బాహుబలి తర్వాత రాధేశ్యామ్ కావచ్చు, సాహో కావచ్చు, మొన్నొచ్చిన ఆది పురుష్ కావచ్చు, అన్ని కూడా నిరాశపరిచాయి. సో ఒకవేళ ప్రభాస్ ఇంతకుముందు నుంచే మాట్లాడుకున్నారు కాబట్టి ప్రభాస్తో కంటిన్యూ అవుతున్నారు అనుకోవాలా, లేదంటే అశ్వినేత్ గారు కమిటెడ్ అనుకోవాలి? ముందే కమిటీ అని ప్రాజెక్టు ఒకటి. కాకపోతే ఈ ప్రాజెక్టు మన ఆది పురుష కలెక్షన్స్ అనేది 460 కోట్లు అని వాళ్ళ లేటెస్ట్ సమాచారం ఉంది. ఒక 500 కోట్లు అనుకున్నాం. కాకపోతే ఒక 1000 కోట్లు వసూలు చేసి ఉంటే దాని ప్రభావం కూడా ఈ ప్రాజెక్ట్ కే మీద పడేది, బిజినెస్ పరంగా హెల్ప్ అయి ఉండేది. పైగా ఇప్పుడు మనకు ట్రిబులార్ సినిమా ఉంది, మల్టీస్టార్ సినిమా, ఆ సినిమా వసూళ్ళు కూడా భారీగా ఉన్నాయి, 1000 కోట్లు దాటిపోయింది. అలాగే మన బాహుబలి తీసుకుంటే 1600 కోట్లు అన్నారు. మరి ప్రాజెక్ట్ కే చూసుకుంటే దీని బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందిగా. ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్లు లేదా 200 కోట్లు అనుకున్నా, మరి కమల్ హాసన్కి 100 కోట్లు 150 కోట్లు అనుకున్నా,
అమితాబ్ కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇవన్నీ చూసుకుని దీపికా పదుకొన్న హీరోయిన్ వీళ్ళందరూ రెమ్యునరేషన్ చూసుకుంటే నిర్మాణం ఏం పక్కన పెడితే వీళ్ళ రెమ్యునరేషన్లే ఒక 600 కోట్ల దాకా అవుతుంది అన్నప్పుడు మరి ఒక 400 కోట్ల నిర్మాణం పెట్టారనుకోండి 1000 కోట్ల సినిమాగా ఇక్కడే కనబడుతుంది ఇది మరి ఏ మేరకు బిన్ చేయాలి ఏంటి అని తెలియదు కానీ దాదాపు 80% షూటింగ్ అదే అయిపోయింది అన్నారండి అమితాబ్ మీద దీపికా పదుకొన్న మీద కొన్ని సన్నివేశాలు మాత్రం మిగిలి ఉన్నాయి అవి పిక్చర్ చేస్తే చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే అంటున్నారు కమలాసన్ గారు కొత్తగా యాడ్ అయ్యారు కాబట్టి కమలాసన్ గారికి ప్రభాస్కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ మొదలవబోతున్నాయట అది సమాచారం అయితే దీంట్లో ఒక ప్లస్ పాయింట్ కూడా కనిపిస్తుంది ఏంటంటే ఇది ఓన్లీ ఒక భాషకి సంబంధించినటువంటి సినిమా కాదు పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది అని చెప్పి అయితే ఈ పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబోతుందంటే ప్రభాస్ యొక్క ఆయన యొక్క పబ్లిసిటీ కావచ్చు ఆయనకున్న చరిష్మా యాడ్ అయింది అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా యాడ్ అయినట్టే వాళ్ళు ఏడవబట్టే వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు లేకపోతే ఇంకో హీరో అయితే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేపట్టేవాళ్ళు కాదుగా ఇప్పుడు వేరే హీరోని తీసుకుంటే పెన్న హీరో కాకుండా వేరే హీరోని తీసుకుంటే ఎంత ఖర్చు పెట్టరు ఎంత ఖర్చు పెట్టారంటేనే ఆ స్థాయిలో ఉన్నట్లు కావాలని అవసరం ఉందని వాళ్ళు భావించారు అలాగే తీసుకొస్తున్నారు అటు బాలీవుడ్ నుంచి ఇటు తమిళనాడు నుంచి కూడా తీసుకొస్తున్నారు ఇంకా ఎవరిని తీసుకొస్తారో తెలియదు కానీ మొత్తానికి ఇంకెవరెవరు ఉన్నారనేది ఇంకా వాళ్ళు అఫీషియల్గా చేయలేదు అఫీషియల్గా ప్రకటించారు ఇది కమలాసంది అంతకుముందు వార్తలు వచ్చినాయి కమలాసన్ కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారని ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయినా వచ్చింది కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాజెక్టు రేపు వచ్చే జనవరి 12 రిలీజ్ అంటున్నారు 80% షూటింగ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తుంది సో మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వీరసింహారెడ్డి కావచ్చు వాల్తేరు వీరయ్య కావచ్చు మంచి హిట్స్ సో వచ్చేటువంటి సంక్రాంతి కూడా భారీ హిట్స్తో రాబోతుంది అనుకోవచ్చా తెలుగు ఇండస్ట్రీ అలాగే ఉన్నాయి వచ్చే సినిమాలన్నీ అలాగే ఉన్నాయి పైగా ఈ కథాంశం ఒక ప్రత్యేకమైన టైం ట్రావెల్ మీద మనం ఆదిత్య 360 అని అనుకున్నాం ఆ సినిమా డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు గారు కూడా ఈ కథ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అలాగే ఇంకా కొంతమంది టీము చాలా పక్కటి మందికి తయారు చేశారు అలాగే తమిళ్లో హీరో సూర్యతో 24 అనే సినిమా విక్రమ్ కే కుమార్ అనుకుంటే డైరెక్టరు ఆ సినిమా కూడా బాగా మంచిగా ఆడింది ఇటీవల కాలంలో ఒకే ఒక జీవితం అని టైం ట్రావెల్ కథాంశంతో ఇంకో సినిమా వచ్చింది ఇది ఒక చిన్న బడ్జెట్ సినిమా కానీ మొత్తం టైం ట్రావెల్ సినిమాలన్నీ దాదాపు ఒక వెరైటీగా ఉంటాయి ఒక డిఫరెంట్ కాన్సెప్టు అలాగే సుకుమార్ గారి ఫ్రెండు ఆయన హరిచంద్ర ఆయన రైటరు ఆయన ఒక చిన్న సినిమా తీశారు ఆయన 1980స్లో అమ్మాయి 2022లో అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా ఉండదు ఎట్లా ఈ కథాంశంతో ఎలా కనెక్ట్ అయ్యారనే కథాంశంతో ఒక వెరైటీ కథ అలా చేశారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కే మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి సో ప్రాజెక్ట్ కే అనేది సినిమా టైటిల్ అనుకోవచ్చా లేదంటే జస్ట్ వర్కింగ్ టైటిల్ అనుకోవచ్చా దీన్ని వర్కింగ్ టైటిల్గా పెట్టారు కానీ చివరికి ఇదే టైటిల్ కావచ్చు ఇప్పుడు RRR అట్టగా వర్కింగ్ టైటిల్గా అనుకున్నారు ఫస్ట్ అట్లా అనుకునే స్టార్ట్ చేశారు RRR అని రాజమౌళి రామ్ చరణ్ రామారావు కలిపి RRR అని పెట్టారు దానికి RRRలకి కొద్దిగా రణం రుద్రం రౌద్రం అని ఏదో పెట్టుకుని వాళ్ళు కింద పెట్టుకుని ట్యాగ్లైన్ పెట్టుకున్నారు అది ఎవరికీ చూడరు RRR అని అంటారు అలాగే రేపు ప్రాజెక్ట్ కే కూడా వేరే టైటిల్ పెట్టాం కానీ ప్రాజెక్ట్ కేనే అంటారు ఇలాంటి సినిమాలకి ఇది వచ్చింది ఇబ్బంది ఇదే సో చూద్దాం సార్ నిజంగానే ప్రభాస్కి మరీ అంత భారీ హిట్స్ లేకపోయినా ప్రాజెక్ట్ కే నుంచి మనోడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ అవ్వాలని చెప్పి కోరుకుందాం ఇదండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ